పది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న లంబోదరుడు సెలవు తీసుకునేందుకు ట్యాంక్ బండ్కు చేరుకున్నాడు. వేలాది ప్రతిమలు హుస్సేన్ సాగర్ తీరానికి తరలొచ్చాయి. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. చిన్న పెద్ద అంతా గణపయ్యకు గ్రాండ్గా వీడ్కోలు పలికేందుకు తరలొచ్చారు. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర కన్నుల పండువుగా సాగింది. నిమజ్జన స్థలంలో ఉత్సవ కమిటీ గణనాథుడికి చివరిసారిగా పూజలు నిర్వహించింది. గణపయ్యను చూసి తరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలిచ్చారు. అశేష జనవాహిని మధ్య హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి. కోలాటాలు, నృత్యాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. గణపతి బప్ప, మోరియా నినాదాలతో వీధులన్నీ మార్మోగాయి. చివరిసారిగా గణపయ్యను దర్శించుకునేందుకు భక్తులు ట్యాంక్ బండ్కు కదలడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. పలు మార్గాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వినాయకుల నిమజ్జనం కోసం అధికారులు ప్రత్యేక క్రేన్ను ఏర్పాటు చేశారు. క్రేన్ నెంబర్ 4 వద్ద మహాగణపయ్య చివరిసారిగా తన భక్తులకు కనువిందు చేస్తూ సాగర జలంలో నిమజ్జనమయ్యాడు.